నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామర్మడుగు ఎగువపల్లిపాలెం గ్రామంలో గిరిజన కాలనీలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. ఆయుష్ శాఖ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు గంటా గంగాధరం, డాక్టర్ హేమంత్ పాల్గొని రోగులను పరీక్షించి ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గంటా గంగాధరం మాట్లాడుతూ, ఆయుష్ ప్రభుత్వ కమిషనర్ ఉత్తర్వుల మేరకు గిరిజన కాలనీలలో రోగులకు కీలవాతం, నడుము నొప్పులు, బీపీ వ్యాధులకు గిరిజన కాలనీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న రోగులను పరిశీలించామని తెలిపారు. గవర్నమెంట్ ఇచ్చిన మందులను ఉచితంగా రోగులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించిన గ్రామస్తులు గండవరపు రామచంద్రయ్య, గండవరపు లక్ష్మయ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేము ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి ఈ ఉచిత ఆయుర్వేద వైద్య క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయుష్ ప్రభుత్వం వారు కమిషనర్ ఆర్డర్స్ ప్రకారంగా ఎస్టీ కాలనీలో ముఖ్యంగా కొన్ని ఆహార లోపం వల్ల వచ్చేటువంటి జబ్బులు ఉన్నాయి. అవి ఒకటి పాండు అంటే అనీమియా, అదేవిధంగా కీళ్ళవాతము, ఓల్డేజ్లో వచ్చేటువంటి నొప్పులు, అదేవిధంగా బీపీ. ఈ మూడు వ్యాధుల గురించి ఎస్టీ కాలనీస్లో ఏ జనాలందరికి వెళ్ళి ఆ క్యాంపులు పెట్టి దానికి సంబంధించిన మందులు సపరేట్గా గవర్నమెంట్ వాళ్ళు పంపించారు. ఆ మందులను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇంకా ఏమైనా అవసరమైతే వాళ్ళు పరీక్ష చేసి మిగతా వైద్యం అవసరం ఇస్తే మన ఆయుర్వేద హాస్పిటల్కి రమ్మని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము ఈ క్యాంప్ అరేంజ్ చేశాము. గండవరపు రామచంద్రయ్య, గండవరపు లక్ష్మయ్య, దామర్మడుగు రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తున్నాను. హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు. ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.